నమస్కారం, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను కృష్ణ కుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఛాంబర్ను నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కలిసి ప్రారంభించారు. విశాఖ నగరంలో అనేక ఆధునిక వస్తువులతో లగ్జరీ సెలూన్ను పునఃప్రారంభించినట్లు హివాగా సెలూన్ మేనేజింగ్ డైరెక్టర్ హరిత వెల్లడించారు. ఆంధ్ర ఊటీ అరకులోయలో కవిగురు సంత్ రవిదాస్ జయంతి వేడుకలు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అరకు ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెల పంపిణీ. మాడుగులలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అధ్యక్షతన మండల సర్పంచ్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం. వార్తల్లో ముందుగా, మహావిశాఖ ప్రజల సమస్యల పరిష్కారానికి విశాఖ అభివృద్ధికి తమ పార్టీ కృషి చేస్తోందని మాజీ ఎమ్మెల్యే ఏపీ విష్ణుకుమార్ రాజు, జీవీఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత, బీజేపీ నాయకులు గంకల అప్పారావు తెలియజేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఛాంబర్ను నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు, గంకల కవిత, గంకల అప్పారావులు మాట్లాడుతూ మహావిశాఖలోని ప్రజలు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని, తమ దృష్టికి వచ్చిన సమస్యలను త్వరగా పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్టర్లకు బకాయి పడిన బిల్లుల చెల్లింపుతో పాటు ఇకపై పనులు పూర్తయిన వెంటనే కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గారైన గంకల కవిత గారు, వారికి జీవీఎంసీ అధికారులు ఒక ఛాంబర్ని కేటాయించడం జరిగింది. ఆ జీవీఎంసీ ఆఫీస్లో దాన్ని గౌరవనీయులైన మేయర్ గారు మనకు వచ్చి, వారు సతీ సమేతంగా కూడా వచ్చి ఇక్కడ ఈ ఛాంబర్ని ఓపెన్ చేయటం మాకంతా చాలా సంతోషము. అట్లాగే భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గారు ఆఫీస్ ఓపెనింగ్కి మిగిలిన సభ్యులు, ఇతర ఫ్లోర్ లీడర్సు, జనసేన ఫ్లోర్ లీడర్ గారు, అట్లాగే ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచి, ఇతర రాజకీయ పార్టీల నుంచి, పార్టీలకి సంబంధం లేకుండా వచ్చి వారిని ఆశీర్వదించినందుకు అందరికీ మా యొక్క ధన్యవాదములు తెలియజే. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, పెద్దలకు మా విష్ణుకుమార్ రాజు గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దల గౌరవనీయులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మీకందరికీ తెలిసిన విషయమే, ఎన్నో ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసినా కూడా నా భర్త అయినటువంటి గంగలప్పారావు గారికి సీటు కేటాయించలేదు. అలా కేటాయించలేకపోవడం వల్ల మా విష్ణుకుమార్ రాజు గారు పిలిచి సీటిచ్చి ఇంతటి విజయానికి కారకులయ్యారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి 48 వార్డుకి కష్టపడి పనిచేసినటువంటి నా భర్త గంకలప్పారావు గారు కృషికి ఫలితం ఈ విజయం. అలాగే ఇక్కడ నాకు రూమ్ కేటాయించినందుకు జీవీఎంసీ వారి తరపు నుంచి కమిషనర్ గారికి, అలాగే మేయర్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఏంటంటే, ఈరోజు మేము ఈ స్థానంలో నిల్చున్నామంటే మా గురువరిలైన శ్రీ మాజీ విశాఖ నార్త్ మరియు అసెంబ్లీ ఫ్లోర్ లీడర్గా ఆ రోజు ఒక నాయకత్వం ఏంటనేది, ప్రజా సంక్షేమం ఏమన్నది నిత్యం ప్రజల్లో ఉండి 24 గంటలకు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి, ఆ రోజు మాకు కూడా అనేక గుణపాఠాలు చెప్పి, మా ద్వారా అనేక రకాలైన వార్డులో స్లమ్స్లో పనిచేయించి ఈరోజు మాకు ఈ స్థానం కలిగిందంటే ఈయన కృషి వల్లే అని ఈరోజు గర్వంగా చెప్పుకుంటాను మా గురువుగారు.
नगर में अनेक आधुनिक वस्तु तो लग्जरी सैलून पुनः प्रारंभ हिवागा सैलून मेनेजिंग डायरेक्टर हरिता तेलिपारु संपत् विनायक रोड जीआरएस पैराडाइज रेंडो अंतस्तुलो हिवागा सैलून प्रारंभिंचिनट्लु सुविशालम प्रांगण में अनेक वस्तु तो आधुनिक सांकेतिक परिज्ञानानि विनियोगिंचि अनेक सेवलनु प्रजलकु अंदिंचनुन्नट्लु चेप्पारु मीडिया तो आमे मात्लाडुतू తమ సెలూన్లో స్త్రీ పురుషులకు సంబంధించి వేరువేరుగా సేవలు అందిస్తామన్నారు పెడిక్యూర్ అవాంఛిత రోమాల తొలగింపు తలపై వెంట్రుకలు వచ్చే విధంగా తమ వైద్యుల సలహాలతో సిబ్బంది ట్రీట్మెంట్ చేస్తారని చెప్పారు గతంలో ఆదరించినట్లుగానే ఆధునూతన వస్తులతో పునఃప్రారంభించిన తమ సెలూన్ను ఆదరించాలని హరిత కోరారు ఓకే నా పేరు హరిత మేనేజింగ్ డైరెక్టర్ హివాగా బ్యూటీ సలూన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్తానండి ఇప్పటి వరకు మాకు ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన వైజాగ్ వాసులందరికీ కూడా సో ఇవాళ ఏంటంటే రీ ఓపెన్ చేసాము రీ లాంచ్ చేసినట్టు కంప్లీట్ రినోవేటెడ్ అయ్యింది యు నో వైజాగ్స్ ఫస్ట్ అనుకుంటే అటెంప్ట్ చేయడము ఇట్స్ అన్ ఓపెన్ సలూన్ విత్ అ ఫెంటాస్టిక్ అంబియన్స్ లగ్జరీ సెలూన్ అని చెప్పొచ్చు ఇందులో ఏంటంటే అడ్వాన్స్డ్ పెడిక్యూర్ స్టేషన్స్ అడ్వాన్స్డ్ హెయిర్ వాష్ స్టేషన్స్ అండ్ విత్ ఆల్ మసాజెస్ ఉంటాయి అండ్ హై ఎక్విప్మెంట్ యూస్ చేస్తున్నామండి అండ్ ప్రైజెస్ విషయంలో అయితే భయపడాల్సింది లేదు ద సేమ్ మెనూ ఉంటుంది అండ్ వీ హ్యావ్ టూ ఫ్లోర్స్ నౌ థర్డ్ ఫ్లోర్ ఈస్ కంప్లీట్లీ రెనోవేటెడ్ విత్ క్లినికల్ కైండ్ ఆఫ్ థింగ్ లైక్ కంప్లీట్ డర్మా ట్రీట్మెంట్స్ స్కిన్ కానీ హెయిర్ కానీ అండ్ అడ్వాన్స్డ్ ఫేషియల్స్ అండ్ పెడి స్టేషన్స్ అంతా కూడా మళ్ళీ థర్డ్ ఫ్లోర్లో వీ హ్యావ్ రినోవేటెడ్ సో సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ ఈజ్ నవ్ విత్ హివాగా వైజాగ్ సో ఇదే సపోర్ట్ ఇదే ప్రేమ మైన్లీ వైజాగ్ వాసులు మాకు పంచుతారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ దేవుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు అన్నారు గాజువాక వార్డు పాత కర్ణవాణిపాలెం నూతన రామాలయంలో ఆలయ శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠని బీజేపీ గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు జ్యోతి శిర్సపల్లి అప్పారావు మరిడమ్మ దంపతుల చేతుల మీదుగా జరిగింది అనంతరం స్వామివారిని దర్శించుకొని ఆలయంలో వేద పండితులు రవికుమార్ శర్మ బృందం వేద మంత్రార్చన మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కరణంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ పండగ సాంప్రదాయాలు నేటి తరం ఆచరించే విధంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేయటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు దాదాపు 48 లక్షల రూపాయలతో ఈ ఆలయం రూపుదిద్దుకుందని అనేక మంది దాతల సహకారంతో ఇంత మంచి కార్యక్రమం చేపట్టామని అన్నారు వచ్చే శ్రీరామనవమి రోజున దాతలందరినీ గౌరవంగా సన్మానించుకుంటామని అన్నారు అలాగే ఈ కార్యక్రమం ఎప్పుడో జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిందని ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ రాజు కరణం రామకృష్ణ సాలాపురాము జనపరెడ్డి సురేష్ పైడిరాజు శ్రీను సన్యాసరావు ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు గాజువాక నియోజకవర్గం 72వ వార్డు పాతకర్ణవనపల్లి గ్రామంలో గ్రామ కమిటీ పెద్దలు శిర్సపల్లి అప్పారావు గారు అదేవిధంగా గుంతుని దేవుడి గారు మడగల కన్నయ్య గారు కర్ణం రామకృష్ణ గారు మిగతా కమిటీ సభ్యులు అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క రామాలయం నిర్మాణం జరిగింది మరి రామాలయంలో అప్పుడు విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు మన ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి అప్పుడు రెడీ అవ్వలేదు దానివల్ల ఈరోజు మా వేద పండితులు శ్రీ రవికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో నిన్నటి నుంచి ఈ కలశం పూజలు అవి మొదలయ్యాయి ఈరోజు హోమం అదేవిధంగా విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది దీనికి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి రామభక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఆలయానికి సుమారు 48 లక్షలు ఖర్చు అయింది దానికి దాతలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వారందరూ కూడా ఆలయానికి నిర్మాణానికి సహకరించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అప్పల సూర్య గారు కర్ణ కనకారావు గారు ఇలా చుట్టుపక్కల గ్రామ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు వారందరికీ ధన్యవాదాలు వివిధ సమస్యలపై సచివాలయాలకు వచ్చే స్పందన కార్యక్రమంలో దరఖాస్తులు ఇచ్చే లబ్ధిదారులకు మర్యాదలు చేయాలని సభవరం ఎంపీడీఓ బి రమేష్ నాయుడు అన్నారు శనివారం ఇక్కడి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సచివాలయ కార్యదర్శులు టెక్నికల్ అసిస్టెంట్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దరఖాస్తులు అందుకున్న కార్యదర్శులు
ఆయా లబ్ధిదారులు ఏ సచివాలయ పరిధిలోకి వస్తారు వారి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించాలన్నారు అలాగే సంబంధిత శాఖల సచివాలయం ఉద్యోగులకు అందించే ప్రక్రియ ప్రారంభించాలన్నారు ఈ బాధ్యతలపై ప్రభుత్వం జారీ చేసిన జీవో సంపూర్ణంగా చదివి అవగాహన చేసుకోవాల్సిన అవసరం సచివాలయ ఉద్యోగులపై ఉందని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ పరిపాలనాధికారి షేక్ బాబురావు ఈపీఓ ఆర్డీ మహేష్ ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు మొన్న ఎందుకు పయ్యం అంటే స్పందన గురించి స్పందన డాష్ బోర్డ్ అనేది సాక్షాత్తు గౌరవ సీఎం గారే ఓపెన్ చేస్తారు ర్యాండమ్గా చెక్ చేస్తారు ఫలానా ఆరిపాకలో పౌల్ట్రీ ఫామ్ వల్ల మాకు శానిటైజ్ మొత్తం దోమలు అన్నీ వచ్చేస్తున్నాయి ఫీవర్ అన్నీ వచ్చేస్తున్నాయి సెక్రటరీ గారు తీసుకోవాలంటే నువ్వు సింపుల్గా ఏం రాస్తావు చర్య తీసుకోవడం ఏంటి ఫామ్ ఇచ్చేసామంటే స్పందన విలేజ్ వార్డ్ సెక్రటరీతో చదువుతుంది తెలుసా ఆ టైంలో ఎవరు కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదండి 325 కంపల్సరీ ఉండాల్సిందే జీవో ఉందా లేదా అంటే మీ గ్రామంలో ఉన్న జనాలందరికీ కూడా మీరు అందుబాటులో ఉండాలి 325 సెక్రటరీతో సైతం విధానం సైతం అందుబాటులో ఉండాలి ఫలానా ఎవరో పర్మేషన్ వచ్చాడు గ్రీవెన్స్ కూడా వచ్చాడు వాళ్ళలోని విలేజ్ సెక్రటరీకి ఫేస్ ఎవరు తీసుకుంది ఎవరు పంచాయత్ సెక్రటరీ డిస్కలిస్టెడ్ ఎలా తీసుకోవాలి మర్యాద పూర్వకంగా వాళ్ళని కన్విన్స్ చేసి మర్యాద పూర్వకంగా తీసుకోవాలి అది మీటింగ్కి వచ్చే ముందు ఒక ఎక్సైజ్ ధరించాను ఒక మనం రాసేసుకుంటే కాదు ఎందుకంటే ఎత్తున్నానో మాకు మీటింగ్ మొన్న 9 గంటల నుంచి స్పందన కోసం మన ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళని మర్యాద పూర్వకంగా కూర్చోబెట్టి అప్లికేషన్ తీసుకోవాలి రైట్ తీసుకున్న తర్వాత అది మన సచివాలయం సంబంధించిందా మనవాడా కాదా అన్నది అసెప్టెన్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత పిటిషన్ చేసుకోవాలి అంతేనా టోటల్ ఎంటర్ చేస్తాం మనం ఎంటర్ చేసుకోవచ్చు బయటనే వస్తున్నాం వచ్చిన తర్వాత చేయాలి ఫస్ట్ వన్ ఏంటి పంచాయత్ సెక్రటరీ డిస్కలిస్టెడ్ కూర్చొని ఇది మన పరిధిలోకి వస్తుందా లేదా అని చెప్పేసి ఇమీడియట్గా ఫీల్డ్ వెళ్ళి వెళ్ళాలి స్టేక్ హోల్డర్స్ అంటే మనకి ఎవడైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆయన ఎవరైతే సార్ అక్కడ ఇంకా రావడతారో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అక్కడ ఆ వాస్తవ పరిస్థితి అంతా కూడా మనం ఫీల్డ్ ఎగ్రిమెంట్ చేసుకోవాలి ఫీల్డ్ ఎగ్రిమెంట్ చేసుకొని ఫ్యాక్ట్ ఫైండ్ చేసుకోవాలి అప్పుడు రావాలి అందరూ వచ్చేస్తారు నాకు అది గ్రేటర్ విశాఖ 76వ వార్డు హెచ్బీ కాలనీలో ఉన్న శ్రీ వాసవి పంచాయతన దేవాలయం గాలిగోపురం శంకుస్థాపన కార్యక్రమం గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీను చేతుల మీదుగా నిర్వహించారు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి మరియు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి అని ప్రధానంగా గోమతి లేదా ఆర్యవైశ్యుల కులస్థులకు కులదేవతగా కొలుస్తారని రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయం పెనుగొండలో ఉంది అని అన్నారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఆలయానికి భూమి పూజ చేశామని అతి త్వరలో ఈ గుడి ప్రారంభోత్సవం కూడా జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మంగరాజు అప్పలరాజు త్రిమూర్తులు ముత్తాలశెట్టి వెంకటేశ్వర్లు రామారావు వెంకట్రావు నానాజీ ప్రసాద్ నరసింహమూర్తి పాపారావు తదితరులు పాల్గొన్నారు వార్తల్లో చిన్న బ్రేక్ తీసుకుందాం కాసేపు వాణిజ్య ప్రకటనలు అందరికీ నమస్కారం
యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జన సమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా దగ్గినా కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం. నమస్తే. జీవీఎంసీ 75వ వార్డు పెదగంట్యాడ గ్రామ ఆరాధ్య దేవత శ్రీ కుంచమాంబ పునః విగ్రహ ప్రతిష్ట మరియు శ్రీ గణపతి సుబ్రహ్మణ్య నవగ్రహ శ్రీ సర్వమంగళ సమేత మృత్యుంజయేశ్వర స్వామి విగ్రహాల ప్రతిష్ట ఘనంగా ఆలయ ధర్మకర్త మాజీ శాసనసభ్యుడు తిప్పల గురుమూర్తిరెడ్డి శ్రీమతి వెంకట విజయకుమారి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ముఖ్య అతిథులుగా గాజువాక శాసనసభ్యుడు తిప్పల నాగిరెడ్డి, వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, 74వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ తిప్పల వంశీరెడ్డి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ, మా గ్రామదేవత శ్రీ కుంచమాంబ అమ్మవారి ఆశీస్సులు గాజువాక నియోజకవర్గ ప్రజలపై ఉండాలని, అలాగే 3 రోజులుగా విశేష పూజలు నిర్వహించి ఈరోజు విగ్రహ ప్రతిష్ట, కలశం ప్రతిష్ట, కన్నెల పండుగగా నిర్వహించడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పల వారి కుటుంబ సభ్యులు, 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి మరియు చుట్టుపక్కల 14 గ్రామ ప్రజలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ 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 లక్ష్మీ గణపత విగ్రహ ప్రతిష్ట, అలాగే పార్వతీ పరమేశ్వర్ ఆది దంపతుల తాలూకు విగ్రహ ప్రతిష్ట, అలాగే కుంచమాంబామవారి తాలూకు విగ్రహ పునఃప్రతిష్ట, ఇంకా అంతేనా వల్లీ దేవియాని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ట. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు కుంచమాంబ అమ్మవారి దేవాలయంలో ప్రతిష్ఠించడం అనేది ఇది పూర్వజన సుకృతం. ఇది కూడా మనం అనుకోకుండా జరిగేవి ఏమి కావు. ఏ టైంలో జరగాలో ఆ దేవి ఆ దేవి తాలూకు ఆదేశాల ప్రకారంగా ఇవన్నీ కూడా అమ్మవారి ప్రారంభంలో ఉన్నటువంటి కుంచమాంబ మరి ఓపెన్ ప్లేస్ చుట్టుపక్కల ఉన్నట్టు అమ్మవారికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిలో ప్రతిష్ఠించడం జరిగింది. నమ శ్రీ గురుకుంజో నమ. ఈరోజు శ్రీ 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 కుంచమాంబ ఆలయం కట్టి 23 సంవత్సరాలు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహం తాలూకా విగ్రహాన్ని బయట తీసి మళ్ళీ కొత్త విగ్రహాన్ని కూడా లోపల ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎక్కువగా శ్రీమతి తిప్పల ఎర్రయ్యమ్మ గారు, స్వర్గీయ దయాలరెడ్డి గారు, అదేవిధంగా శ్రీ తిప్పల నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు, వారి శ్రీమతి గారు రాధమ్మ గారు పూర్వం చేసినటువంటి ఆరోజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయి.
ఈరోజు మా శేషబాబు గారు గురుస్వామి గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీ శ్రీ కుంచుమాంబ అమ్మవారి తాలూకా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు 17, 18, 19 తేదీల్లో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం జరిగాయి. దానికి అనుగుణంగానే దానికి అనుగుణంగానే ఈ ప్రాంతంలోనే శ్రీ వినాయకుడు మళ్ళీ దేవశాన సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతులు కూడా విగ్రహ కార్యక్రమాలు జరిగాయి. ఆంధ్ర ఊటీ అరకులోయలో కవిగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అరకు ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఎస్సీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అరకు కన్వీనర్ ములకపల్లి ప్రకాష్ మాట్లాడుతూ, కవి రవిదాస్ 650 ఏళ్ల క్రితం చెప్పులు కుడుతూ సమాజంలో జరిగే అసమానతలు మూఢనమ్మకాలపైన కవితల రూపంలో రాసి ప్రజలకు అవగాహన కల్పించేవారని, ఈ విధంగా తమ వంతు సమాజ సేవలు చేసేవారని అన్నారు. అందుకే ఆయన్ని గుజరాత్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో ప్రజలు వారం రోజుల పాటు జయంతి వేడుకలు నిర్వహించుకుంటారని అన్నారు. బీజేపీ పార్టీ ఆదేశాలతో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రామచంద్ర, బీజేపీ ఎంపీటీసీలు తమన్నా, దేవదాస్, సర్పంచ్ కొమ్ములు నాయుడు, బీజేపీ నాయకులు రామ్ నాగేశ్వరరావు, సహదేవ్, బీజేపీ విశాఖ వెస్ట్ మల్కాపురం మండల అధ్యక్షుడు ఎల్లబిల్లి వెంకట్రావు, జనసేన నాయకులు ఎం నగేష్, మెరుగు నూకరాజులు కూడా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పూర్వకాలంలో అనేక మంది రచయితలు దేశం కోసం, సమాజం కోసం, ఈ వ్యవస్థ మార్పు కోసం చేసినటువంటి ఎవరైతే మహాపురుషులు ఉంటారో అటువంటి మహాపురుషుల యొక్క జ్ఞాపకం, వారి యొక్క చేసిన కృషికి మనము ఈరోజు మన ప్రభుత్వ ఆసుపత్రి అరకువేలిలో ఇక్కడ ఉన్నటువంటి రోగులకు వివిధ మరి జబ్బులతో హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు మన హాస్పిటల్ డాక్టర్ గారు వారి యొక్క సిబ్బంది సహకారంతో మన భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఒక గురు రవిదాస్ జయంతియే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది యొక్క జయంతిలు, ఉత్సవాలు, వర్ధంతిలు కూడా నరేంద్ర మోడీ గారు వారు కనుమరుగైపోయినటువంటి ఒక వారి యొక్క జీవిత చరిత్రని వెలిగి తీసి వారిని ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో ప్రచారం చేసే దాంట్లో భాగంగా ఈరోజు జరిగింది. అరకు పార్లమెంటు నియోజకవర్గంలో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సంత గురు రవిదాస్ గారు జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మన అరకు ప్రెసిడెంట్ రాజారావు గారు మరియు కొంతమంది సర్పంచులు, అదేవిధంగా జడ్పీసీటీలు, అదేవిధంగా ఇక్కడున్న బీజేపీ నాయకులు అందరూ కలిసి కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ బండలు మరియు ఫ్రూట్స్, అదేవిధంగా ఇక్కడున్న పేషెంట్లందరికీ పంచడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమం సంత రవిదాస్ గారు 645 జయంతి ఉత్సవాలు అంటే 600 సంవత్సరాల కింద వ్యక్తి అయింది. అతని వ్యక్తి ఉత్సవాలు జరుపుకోవడం అది మోడీ గారు అటువంటి గుర్తించడం ఏంటంటే ఆయన ఆ టైంలో ఏం చేసేవారంటే ఆయన ఒక సంఘంలో ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అందరూ సమానమే. అలాగే మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేవి ఆ టైంలో 600 సంవత్సరాల క్రితం అంటే విపరీతమైన మూఢనమ్మకాలు. అలాగే కులతత్వం, అదేవిధంగా అంటరానితనం. సో ఇవన్నింటికి ఆయన ఏం చేశారంటే ఒక ప్రచారం ప్రకారం ఆయన చెప్పులు పుట్టుకునే కుటుంబంలో జన్మించినా సరే ఆయన వృత్తి చేస్తూ ఇవన్నీ ప్రచారం చేస్తూ జనాల్లోకి ఉంటూ ఒక ప్రవచనాల ద్వారా కానీ ఒక పాంప్లెట్ల ద్వారా కానీ ప్రజల్లో నిరంతరం తిరుగుతూ ఉండేవారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం మాడుగుల మండలం తాటిపర్తి వద్ద నిర్మించబడిన తారకరామ జలాశయాన్ని టీడీపీ ఇన్ఛార్జ్ పివిజి కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
14 గ్రామాలకు సంబంధించి 3444 ఎకరాలకు ఆధారమైన ఈ రిజర్వాయర్ ఇప్పటికీ కూడా పూర్తి కాలేదని ఈ రిజర్వాయర్కు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 8.5 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం మారటం వలన ఆ పనులు నేటికి పూర్తి కాలేదన్నారు. కనీసం ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల 9 నెలలు గడిచినా సరే శాసనసభ్యుడు కానీ ఈ ప్రభుత్వం కానీ దృష్టి పెట్టలేదని రైతులకు కనీసం 300 ఎకరాలకు కూడా నీరు అందక రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వ అధికారులు మిగిలిన పనులు త్వరలో ప్రారంభించిన ఎడల ఆయకట్టుదారు రైతులతో కలిసి మాడుగుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పివిజి కుమార్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అప్పాన వెంకటరమణ, రిజర్వాయర్ చైర్మన్ అనకాపల్లి, పార్లమెంటు రైతు సంఘ అధ్యక్షుడు గొల్లవెల్లి శ్రీరామ్మూర్తి, మాజీ ఎంపీపీ ఒండ్రు కృష్ణప్రసాద్, టీడీపీ సీనియర్ కార్యకర్త ఒండ్రు రేవతి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఈ రైతుల మీద ఎటువంటి ప్రేమ కూడా చూపించకుండా మరి ఆ 8.5 కోట్లతో మరి టెండర్ కొత్తగా టెండర్లు పిలవకుండా కాలయాపం చేస్తూ ఈరోజు రైతులందరూ కూడా నీరు అందక మరి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తక్షణమే ఈ మాడుగుల ఎమ్మెల్యే ముత్యాలనాయుడు, వైఎస్ఆర్ ప్రభుత్వం దీని మీద స్పందించి మరి దీనికి సరిపడినటువంటి నిధులు తీసుకొచ్చి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి దీని మీద మీరు చర్య తీసుకోకపోతే, మీరు ఏమి యాక్షన్ తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున త్వరలోనే ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను. జీవీఎంసీ 28వ వార్డు పరిధిలో ఉన్న దస్పల్లా హిల్స్ సచివాలయం మరియు పందిమెట్ట నందు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా డస్ట్బిన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీఎంసీ 28వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పల్లా దుర్గారావు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరూ కూడా తమ యొక్క పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటూ ప్రభుత్వం వారు ఉచితంగా అందించిన డస్ట్బిన్లో తడి చెత్త, పొడి చెత్త మరియు ప్రమాదకరపు చెత్తను ఆ యొక్క డస్ట్బిన్లో వేసి ప్రభుత్వం వారికి సహకరించాలని ఆశిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వారు చెత్త పన్నును 120 నుంచి 60 రూపాయలు చేశారని, అందరూ కూడా ఆ యొక్క పన్ను చెల్లించవలసిందిగా కోరారు. ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొని దేశంలో విశాఖ నగరాన్ని మొదటి స్థానంలో ఉండే విధంగా చేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాపాక శ్రీనివాసరావు, వార్డు సచివాలయ సెక్రటరీ ఆర్పీలు, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా మాడుగులలో మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీడీఓ పోలినాయుడు అధ్యక్షతన మండల సర్పంచ్, కాంట్రాక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఆయా గ్రామ సర్పంచ్లను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడికి హాజరైన సర్పంచ్, కాంట్రాక్టర్లు పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పోలినాయుడు మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ఇప్పటి వరకు నిర్మించిన భవనాలకు బిల్లులు మంజూరు అయ్యాయని, మరికొద్ది రోజుల్లో పెండింగ్ బిల్లులు కూడా పడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్జేఈ నరసింగరావు, హౌసింగ్ ఏఈ సత్యనారాయణ, పంచాయతీరాజ్ అధికారి నారాయణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంటే ఈ మండలంలో మీరు వచ్చేస్తారా, మాడుగుల హెడ్ క్వార్టర్లో నాకు ఉండాలి, అది నేను అడిగిన ఫస్ట్ రిక్వెస్ట్. నేను అడగడానికి ముందే ఆయన ఇల్లు చూస్తాను. అంటే డెడికేషన్ అనేది చూసుకోండి. ఆయన నేను ఇంకా అడగబోతున్నాను సార్, పలానా దగ్గర హై స్కూల్ మీకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటారా? సో మీ పని ఆయన బాధ్యత ఉంది కాబట్టి మనకి 2 ప్రాబ్లమ్స్ కూడా ఆల్రెడీ రెక్టిఫై అయ్యాయి. మీకు విత్ ఇన్ టైంలో ఎస్టిమేషన్ వేయడం కానీ ఫోర్త్ మీకు ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే వర్కింగ్ ఎస్టిమేట్ ఫైనల్ చేయాలి. సో ఆ వర్కింగ్ ఎస్టిమేట్ ఫైనలైజేషన్ కూడా వ్యాకింగ్ చేసి పెట్టేస్తా. టెక్నికల్ గా మీరు సౌండ్ కాకపోతే మీరు వాల్యూ ఉంటుంది, మీకు నాలెడ్జ్ లేకపోతే మీరు. నా ఉద్దేశం ఏంటంటే అందరికన్నా లీస్ట్ ఆఫీసర్ అని అర్థం. నువ్వు చీఫ్ ఇంజనీర్ అయినా నీకు వాల్యూ ఎవరు ఇవ్వరు, అది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఏదైనా వర్క్ నేర్చుకోవాలనుకుంటే ఇద్దరు ఇంజనీర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడే వర్క్ నేర్చుకోండి. నేను ఆల్రెడీ ఆర్డబ్ల్యూసీఈ గారు కొంత ఐడియా ఉంది. మీరు కూడా మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే
శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవేరులతో కళ్యాణ మండపంలో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్ర విధానంలో విశ్వక్షేణ ఆరాధన పుణ్యాహవచన కార్యక్రమాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఛాంబర్ను నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కలిసి ప్రారంభించారు. విశాఖ నగరంలో అనేక ఆధునిక వస్తువులతో లగ్జరీ సెలూన్ను పునఃప్రారంభించినట్లు హివాగా సెలూన్ మేనేజింగ్ డైరెక్టర్ హరిత వెల్లడించారు. ఆంధ్ర ఊటీ అరకులోయలో కవిగురు సంత్ రవిదాస్ జయంతి వేడుకలు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అరకు ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెల పంపిణీ. మాడుగులలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అధ్యక్షతన మండల సర్పంచ్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరికొన్ని వార్తలతో తాజా సమాచారంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.